కనిపిస్తున్న కొండపైన ఇంతకుముందు ఆంజనేయస్వామి టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ కాస్త ఇక్కడ బాలాలయంగా అంటే ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ టెంపుల్. సో స్వాముల దీక్ష ఫలితం అనుకోవచ్చు, లేకపోతే నిరాహార దీక్ష అది చేయడం వల్ల. సో ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపుల్ అలాట్ చేస్తున్నారు. టూ డేస్ నుంచి ఇన్నో ఉన్నా పైకి వెళ్ళలే. నేను ప్రతి వీడియో పెడుతూనే ఉన్నా, దో దినే అయిపోయాను. నమస్తే జై శ్రీరామ్. బాగున్నా, ఎట్లున్నావు? అయిపోయింది సంగ్రామ యాత్ర? లక్ష్మణ్ అయిపోయిందా? దేవాలయంకి వచ్చింది ప్రసాదం దగ్గరకు. ఓకే, ఇదైతే మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి దారి ఇది. అయితే 30-40 సంవత్సరాలుగా ఈ రూట్ వెంబడి నుంచి ఇలానే వెళ్ళేవాళ్ళు. సో స్థానికులందరూ ఈ రూట్ని యూజ్ చేసుకుంటారు. ఏ జాగ్రత్త, కొమ్మ మీద కాలు అన్న, జాగ్రత్త ఆడ. కూల్ చేసిన ఆలయం ఇది. సో ఇక్కడ ఇంతకుముందు ఆలయం ఉండేది, ఆలయాన్ని కూల్ చేశారు. సో కూల్చి బాలాలయంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కింద. జాగ్రత్త అని చెప్పాను వాళ్ళకు.
కొంచెం కాలు స్లిప్ అయినా ఇక్కడ పడిపోవడం ఉంటుంది. స్ట్రేట్ పట్టుకో, అది స్ట్రేట్ పట్టుకో, జెండా కరెక్ట్ పట్టుకోండి ఫస్ట్. అది ఉల్టా ఉల్టా ఇట్లా ఉండాలి. జై లేదు, కరెక్ట్ లేదు. మనం ఇక్కడ బంజారా హిల్స్ లోని ఫిల్మ్ నగర్ రామనాటి స్టూడియోస్ బ్యాక్ సైడ్ అయితే ఆంజనేయ టెంపుల్ ఉందో. గత 2 మంత్స్ నుంచి అయితే రచ్చ జరుగుతుందో ఆ టెంపుల్ దగ్గర ఉన్నాం మనం. అది ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి అగంతకులు రాత్రికి రాత్రి వచ్చేసి ఇక్కడ ఉన్న ఆంజనేయ టెంపుల్ నేను ఇందాక మీకు ఒక విజువల్ చూపెట్టాను. ఆంజనేయ టెంపుల్ని మొత్తానికి డిస్మలిష్ చేశారు అండ్ అక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా పెకిలించి నాకు బ్యాక్ సైడ్లోనే ఒక ఆంజనేయ టెంపుల్ కనిపిస్తుంది. చిన్నగా బాలాలా ఉంటుంది. నేను మీకు జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది ఆ టెంపుల్. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి యొక్క 2 విగ్రహాలని ఇక్కడ పెట్టేశారు. అయితే కొంతమంది స్వామీజీలు వచ్చేసి వాళ్ళ ధర్నా ఫలితంగా ఈరోజు ఇక్కడికి వచ్చి పూజ చేశారు. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ ఏదైతే పురాతన ఆలయం ఉందో ఆ కొండ పైన ఉన్నాము. కొండ పైన ఉన్న ఆలయంలో ఇదంతా జరుగుతుంది. పోలీస్ బందోబస్తు మనం ఇక్కడ చూస్తున్నాము కూడా. అయితే ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపర్టీస్ వాళ్ళు వచ్చేసి తాము ఆ టెంపుల్ జోలికి మాత్రం వెళ్ళము. ఏ ప్లేస్లో అయితే ఈ టెంపుల్ ఉందో అదే ప్లేస్లో మళ్ళీ కట్టిస్తామనేసి, అయితే 2000 గజాల్లో ఈ ఆలయం మాత్రం మేము కట్టిస్తామనేసి చెప్తున్నారు. సో ప్రజెంట్ గత 2 నెలల నుంచి ఏదైతే రచ్చ జరుగుతుందో దానికి స్వస్తి మాత్రం పడింది అన్నట్టు